తెలంగాణ వాణిజ్య పన్నుల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ కేసుతో ఏపీ, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కంపెనీలతో కూడా సంబంధాలున్నట్టు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో అంచనాకొచ్చారు. కేసు తీవ్రత దృష్ట్యా సిఐడికి బదిలీ చేశారు. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్తో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులపైన కేసు నమోదైంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలా జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించినట్టు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ 72 కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కంపెనీలకు ట్యాక్స్ నుంచి తప్పించి లబ్ధి పొందేందుకు సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్సెంటివ్స్ పేరిట వాట్సాప్ గ్రూప్ నడిచినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సహా మొత్తం 35 రకాల డాక్యుమెంట్లను ఇప్పటికే కోర్టుకు పోలీసులు సమర్పించారు. గత ప్రభుత్వం హయాంలో సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నాడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఈ కుంభకోణానికి తెరతీశారా, లేక నాటి ప్రభుత్వంలోని పెద్దల హస్తమేమైనా ఉందా అనే దానిపై విచారణ సాగుతోంది. ఈ భారీ కుంభకోణానికి సోమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు.